కూడా ఇక్కడికి వస్తుంటే ఒక మిత్రుడు చూపెడతా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టు ఒక ఫేక్ ఆడియో తయారు చేసి ముఖ్యమంత్రి గారు ఫోన్ కాల్లో మాట్లాడినారు, ఇక ఓటమి పాలవుతున్నది టీఆర్ఎస్ అనే విధంగా ఒక ఫేక్ ఆడియో కాల్ సృష్టించి చిల్లరమల్లర ప్రయత్నాలు చేస్తున్నారు. మీ బతుకే ఒక ఫేక్ బతుకు. మీ పైన ఉన్న ప్రధానమంత్రికి మించిన ఫేకు ఇంకెవరు లేడీ దేశంలో. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇస్ ద బిగ్గెస్ట్ ఫేక్ ఎంటైర్ కంట్రీ. నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ ఫేకు పార్టీని, ఫేకు మనుషులని, ఫేకు నాయకులని, పిచ్చివేషాలు వేస్తే, ఫేక్ ప్రచారాలు చేస్తే చాలా కాలం జైల్లో మగ్గాల్సి వస్తుంది. సైబర్ క్రైమ్కి ఆల్రెడీ కంప్లైంట్ చేసినాం. దీన్ని ఎవరన్నా పిచ్చి పిచ్చి ప్రచారాలు చేస్తే కూడా ఊరుకోము, వదిలిపెట్టమని చెప్పి కూడా హెచ్చరిస్తూ, హింసకు ప్రతిహింస సమాధానం కాదు కాబట్టే మేము తగ్గి ఉంటున్నాం, మేము మర్యాదగా ఉంటున్నాం. కానీ మా మర్యాదకు కూడా హద్దులుంటాయి, ఎంపిక కూడా హద్దులుంటాయి, మా సహనాన్ని పరీక్షించవద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులను హెచ్చరిస్తూ, ఈ ఫేక్ వీడియోలు, ఫేక్ ఆడియోలను నమ్మవద్దని మునుగోడు ఓటర్లకు కూడా విజ్ఞప్తి చేస్తూ, విజ్ఞతతో కూడిన నిర్ణయాన్ని తీసుకోండి. కడుపులో పెట్టుకుని పేద ప్రజల్ని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్న వారిని కాపాడుకోండి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ